ఎండ తీక్షణత ఇప్పటికే మొదలైంది పశువులకు వాటి పోషణపై ఆధారపడ్డ రైతులకు కష్టకాలం వచ్చినట్లే ముఖ్యంగా నల్లజాతి పశువులపై ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది పశువులు ఒత్తిడికి ఎండ దెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి దీనితో పాల దిగుబడి తగ్గిపోతుంది దీనికి తోడు ఈ కాలంలో పచ్చిమేతలకు కూడా కొరత ఏర్పడుతుంది అందువల్ల ఈ వేసవిలో పాడి పశువులకు అందించే పోషణ సౌకర్యాల పట్ల పాడి రైతులు మెళుకువతో ఉండాలి దొరికే కొద్దిపాటి మేతను వృధా కాకుండా జాగ్రత్తగా పశువులకు పూర్తిగా వినియోగపడేలా అందించాల్సి ఉంటుంది వివరాలను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ ఆనందరావు నుంచి తెలుసుకుందాం వేసవి పోషణ అనేది పాడి రైతులకు ఒక సవాలుగానే మనము చెప్పుకున్నవచ్చును వేసవిలో పోషణకు అనుగుణంగా మేత కొరత నివారించుకున్నట్టు గాను రైతులు ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మొదటిది పశుగ్రాసము ప్రతి రైతుకు తనకున్నటువంటి భూమిలో పది శాతము భూమిని ఈ పశుగ్రాసాల సాగుకి కేటాయించాలి లేని ఎడ్ల ఒక గేదె పశువు కానీ ఉన్న రైతు ముప్పై యందు ఒక పాడి పశువు ఉన్నటువంటి రైతు ఇరవై ఐదు సెంట్ల యందు పశుగ్రాసాన్ని సాగు చేయాలి ఈ సాగు చేసినటువంటి పశుగ్రాసము నలభై ఐదు రోజులు వచ్చేసరికి కోతకు వస్తుంది కాబట్టి అటువంటి పశుగ్రాసం అంటే ఎక్కువగా మొదటిని పశుగ్రాసముని కత్తిరించి వాటిని చాపింగ్ చేసి ఈ పాడి పశువులకు ముఖ్యంగా పది గంటల లోపు ఉష్ణోగ్రత ఎక్కువ అవుతున్న కొలది వీటి యొక్క ఆకలి అనేది తగ్గుతుంది కాబట్టి పది పదకొండు గంటల లోపలే వీటికి మేత విస్తారంగా అందివ్వాలి తరువాత వీటికి తాగడానికి శుభ్రమైనటువంటి మంచినీరుని రోజుకి నలభై ఐదు లీటర్లు వీటికి అందించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది తరువాత సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుంచి మళ్ళీ వీటికి ఆకలి అనేది పుడుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొలది మళ్ళీ వీటికి మేత పెట్టవలసి వస్తుంది అందువలన పదకొండు గంటల క పదకొండు గంటల ముందు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీటికి మేతను ముఖ్యంగా పచ్చగడ్డిని చాప్ చేసినటువంటి పచ్చగడ్డిని తొట్టెల్లో మనము అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి ఒక పాడి పశువుకి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల పచ్చగడ్డి అవసరమవుతుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి పశువుల సంఖ్య బట్టి ఎంత పచ్చగడ్డి అవసరమవుతుందో ఆ మేరకు పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి ఇక రెండవది పశుగ్రాసం సాగు చేయడానికి తగిన వనరులు లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా తోట భూముల్లో కానీ లేకపోతే ఈ చెరువు గర్భాల్లో కానీ లేకపోతే ఎక్కడైతే పచ్చిక బయళ్ళు లభ్యమవుతాయో అటువంటి ప్రాంతాల్లో మేతకు పంపించినటువంటి రైతాంగము ఏ పరిస్థితుల్లో కూడా పదకొండు గంటలు తర్వాత పచ్చిక బయల్లో ఉంచరాదు పదకొండు గంటల వరకు మేతనిచ్చి తర్వాత షెడ్లలో వీటికి మేత ఇవ్వడం అనేది చూసుకోవాలి ఇక మూడవది మనకి పశుగ్రాసము లేని ఎడల ముఖ్యంగా మన రాష్ట్రంలో విస్తారంగా జొన్న మొక్కజొన్న సాగు చేయడం అనేది జరుగుతుంది ఈ కాలంలో మొక్కజొన్న కంకులు అనేవి తీసివేసి ఆ మొక్కజొన్న కాడ అనేది పొలంలో కాల్చివేయడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఆ కాడను మనము తీసుకువచ్చి చక్కగా చాపింగ్ చేసి పశువులకు ఇచ్చినట్లయితే అది కూడా వీటి యొక్క మేత కొరతను నివారిస్తుంది కాబట్టి ఎక్కడైతే ఈ మొక్కజొన్న కాడ రైతులకు అందుబాటులో ఉంటుందో దాన్ని తీసుకొచ్చి వివిరిగా మన పాడి పశువులకు మేతగా ఇవ్వవచ్చును రాత్రి ప్రతి పాడి పశువుకు కూడా రోజు రో రోజుకి నాలుగు కేజీల లెక్క ఈ ఎండు మేత అనేది ఇవ్వాలి ఈ మొక్కజొన్న చొప్ప కూడా బాగా ఎండిపోయినట్లయితే మొక్కజొన్న చొప్పను ఇవ్వచ్చు లేకపోతే ప్యాడిస్ట్రాన్ కూడా రాత్రిపూట మేతగా ఇవ్వచ్చు వేసవిలో దాహము ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి నీరు ఇరవై నాలుగు గంటలు వీటికి అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి ఈ రకంగా రైతులు వేసవిలో ఈ పోషణ మరియు ఈ యొక్క పోషణ మీద జాగ్రత్తగాని వహించినట్లయితే పాల దిగుబడిలో ఎటువంటి మార్పు రాకుండా వేసవి పాల దిగుబడి త తగ్గకుండా వాళ్ళు నివారణ చర్యలు తీసుకునవచ్చును ముఖ్యంగా వేసవిలో పాడి పశువుల యాజమాన్య పద్ధతుల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ వడగాల్పులు వేడిగాలులు తగలకుండా ఉండడానికి షెడ్లు చుట్టూ కూడా వీళ్ళు చక్కగా షడ్లపైన స్ప్రింక్లర్స్ పెట్టుకోవడము లేదా షెడ్లలోన ఫాగర్స్ వంటి ఈ నీటి జల్లులు పశువులపై పడేటటువంటి ఏర్పాట్లు చేసుకోవడము చాలా ముఖ్యము అదేవిధంగా వీటి యొక్క షెడ్లకు రెండు పక్కలు కూడా కర్టెన్స్ అంటే మన ఒట్టివేళ్లతోని కర్టెన్స్ కానీ లేకపోతే ఈ పరదాలు వేసి గోని గోను సంచులతో పరదాలు వేసి ఆ పరదాలను ఎప్పటికప్పుడు నీటితో తడుపుకున్నట్లయితే వీటికి చాలా చక్కగా చల్లని చల్లటి గాలి వేసవిలో తగలడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గేదె పశువులను పదకొండు గంటల తర్వాత సమీపంలో ఉన్నటువంటి చెరువుల్లో కానీ లేకపోతే కాలువల్లో కానీ నీరు ఉన్నట్లయితే పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు వాటికి ఆ నీటిలో విడిచిపెట్టడము గేదె పశువుల యొక్క పాడి ఉత్పత్తికి పునరుత్పత్తికి ఇది ఎంతో దోహదపడే అంశము ముఖ్యంగా ఎవరైతే గేదెలను ఒక పాడి పరిశ్రమగా నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా వ్యాలోయింగ్ ట్యాంక్స్ అనేవి కట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ నీటి కుంటలు ఈ నీటి కుంటల్లో ఆ గేదెలను పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు విడిచిపెడితే ఇది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పాడి రైతుకు అందిస్తాయి ఈ విధంగా వీటిని వేసవిలోనూ మేత మరియు నీటి యాజమాన్యము మరియు వేసవిలో వడగాల్పులు తగలకుండా తగు చర్యలు తీసుకున్నట్లయితే వేసవిలో పాలు దిగుబడి తగ్గ తగ్గకుండా ఉంటుంది